నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్ సిఐ అనుమతి లేకుండా ప్యాకేజీ పనులు చేశారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. నెల్లూరు డిఆర్సీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దీనిపై కలెక్టర్ చర్య తీసుకోవాలని విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సో నేను ఒకటి అడుగుతున్నాను, 5 ఇయర్స్ అసలు ఘోరంగా సీల్ట్ క్లియర్ చేయకుండా దారుణంగా ప్యాకేజీలు పిలిచారు. చీఫ్ ఇంజనీర్ రిజెక్ట్ చేసిన ఒక 10 పనులు 20-30 పనులు కలిసి ప్యాకేజీ పిలిచారు, 4 కోట్లు 5 కోట్లు. ఇప్పుడు మనం సరే ఏ ఊరికి ఆ ఊరు వర్క్ పిలిచాం, దాంట్లో కూడా మీరేం చేశారంటే 3 లక్షల వాల్యూ, 5 లక్షల వాల్యూ, 4 లక్షల వాల్యూ. ఇప్పుడు చెప్పండి ఎంత వచ్చింది మనకి డీసిల్టింగ్ ఎంత వచ్చింది ఈ సీజన్కి మనకి జిల్లాకి ఎంత? 375 సార్. 325 వర్క్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సర్వేపల్లిలో 23 డిసెంబర్లో 18 కోట్ల 50 లక్షల పనులు 5 ప్యాకేజీలు. ఇప్పుడు 20 చిల్లర కోట్లు 300 చిల్లర వర్క్లు. నేను అందుకే ఏ ఊరికి ఆ ఊరు పిలిస్తేనే ఆ ఊర్లో రైతులకు తెలుస్తుంది మన ఊర్లో 4 లక్షల పని జరుగుతుంది, సిల్ట్ క్లియరెన్స్ జరుగుతుంది, జరిగిందా లేదో తెలుస్తుంది, అది మంచిదే. బట్ లాస్ట్ టైం చీఫ్ ఇంజనీర్ యాక్సెప్ట్ చేయకపోయినా మీరు ఎందుకు ప్యాకేజీలు పిలిచారు? స్ట్రైట్ క్వశ్చన్. డిసెంబర్లో టెండర్ పిలవటం, 5 ప్యాకేజీలు, ఏ ఊరికి ఏ వర్కో తెలియదు, జనవరిలో పని అయిపోవటం, ఫిబ్రవరిలో అప్లోడ్ చేయటం సిఎఫ్ఎంఎస్లో, ఏంటది? నేను పోయి నిలబడ్డా కట్ట మీద, అక్కడ పొట్టేళ్ళ కాలువ అండ్ బండేపల్లి కాలువ కట్ట మీద, అక్కడంతా 16 లక్షలు 60 లక్షలు ఆ కట్ట అంతా రిపేర్ చేసామని పెడితే నేను నిలబడితే వెనక 2-3 సంవత్సరాలు చెట్లు ఉన్నాయి, మీడియం ముందు చూపించా అని యాక్షన్ తీసుకోవాలి కదా మీరు. సార్ అవన్నీ కన్సర్న్ ఈ గారికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడా, అది ఈ గారి ప్రిపరేషన్ ఉంది సార్. అది రిపోర్ట్ యాజ్ ఎన్ ఎస్సీ సార్, మీ ప్రెడిసెసర్ కావచ్చు, అగైనెస్ట్ చీఫ్ ఇంజనీర్ ఆర్డర్స్ ఎట్లా ప్యాకేజెస్ క్వాలిఫై చేస్తారు? మీ కలెక్టర్ గారు ఇది కొంచెం ఫైల్ తెప్పించుకోండి. ఏంటంటే రైతులకు తెలియకుండా ఏ ఊరు కావరు, కనీసం 10 లక్షలన్నా 2 ఊళ్ళకి కలిపితే వాళ్ళకి తెలుస్తాయి. 5 కోట్ల ప్యాకేజ్ పిలిచి ఏరో కాంట్రాక్టర్ల పేరుతో బినామీలు పెట్టుకొని అసలు పనే చేయకుండా ఆ పని శాంక్షన్ అయిందని ఊర్లో వాళ్ళకి తెలియకుండా దారుణం. నేను మీడియాని తీసుకుని చూపించా, 16 లక్షలు జంగిల్ క్లియరెన్సు, 2-3 సంవత్సరాల చెట్లు వెనకుండాయి, కట్ట మీద వెనకుండాయి. మెయింటెనెన్స్ అని ఇప్పుడు మెయింటెనెన్స్ 2 ఇయర్స్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ 2 ఇయర్స్ పీరియడ్ కాంట్రాక్ట్, దాన్ని 6 మంత్స్ గట్టి తగ్గించారు. ఎవరు ఇచ్చారు మీకు? ఈఎన్సీ ఇచ్చాడా లేకపోతే ఇరిగేషన్ సెక్రటరీ ఇచ్చాడా? 2 సంవత్సరాల మెయింటెనెన్స్ని 6 నెలలకి ఎట్టు తగ్గించారు? ఒక నెల్లూరు జిల్లాలో మీకు ఏమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? ఎవరు చెప్తే చేశారు? అన్ఫార్చునేట్. అందుకనే సెకండ్ క్రాప్ ఏమైంది, 1,05,000 ఎకరాలకు 40 టీఎంసీలు ఖర్చు పెట్టారు, 30 టీఎంసీలు కాజేశారు, 3 లక్షల ఎకరాలు ఫస్ట్ క్రాప్ బీడ్ పెట్టుకున్నారు. సో ఎస్సీ ఎందుకని 2 సంవత్సరాలది 6 నెలలకి తగ్గించారు? ఆపరేషన్ అండ్ ఓఎండ్ఎం అండ్ చీఫ్ ఇంజనీరు ప్యాకేజెస్ పిలువబాకండి, ఏ పనికి ఆ పని పిలవండి అని అంటే ఎందుకు 20-30 పనులు కలిసి ఒక ప్యాకేజ్ లెక్కన పిలిచారు? ఈ రెండింటి మీద మీరు ఎన్క్వైరీ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కలెక్టర్ గారు. దానివల్ల ఎంత నష్టపోయినారు? ఫస్ట్ క్రాప్ 3 లక్షల ఎకర్స్, ఆ బిడ్డలు రైతు బిడ్డలు 2 ఎకరాలు 3 ఎకరాలు, దాని మీద ఏదన్నా 40-50 వేలు ఇస్తే ఆ బిడ్డల కోసం వెయిట్ చేస్తుంటారు. మొదటి పంట నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద రిజర్వాయర్లు ఉండి బీడు పెట్టుకున్నాం,